ఈ ఛానల్లో ప్రసారమయ్యే అంశాలు ఎవరికీ అనుకరణ కాదని కేవలం విషయ పరిజ్ఞానం కోసం సేకరించిన శాస్త్రసమ్మత విషయాలనే తెలియజేసుకుంటున్నాము. ఇందులోని అంశాలు కానీ కంటెంట్ కానీ ఎవరైనా కాపీ చేసినా వేరే విధంగా ఉపయోగించినా మేము తీసుకునే చట్టపరమైన సివిల్ క్రిమినల్ చర్యలకు బాధ్యులని తెలియజేసుకుంటున్నాము. ఇట్లు సిటీవీ కలర్స్ ఆఫ్ లైఫ్ ఛానల్ యాజమాన్యం. సిటీవీ కలర్స్ ఆఫ్ లైఫ్ వీక్షకులకు నమస్కారం అండి. కలవు వెంకట నాయక ఆ వెంకటేశ్వరుని కర్ణకటాక్షం చేత ప్రజలందరూ సుఖ శుభ సంతోషాలతో జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మన శ్రీరస్తు ధనమస్తు కార్యక్రమానికి స్వాగతం అండి. ఇవాళ నన్ను మన సబ్స్క్రైబర్స్ కొందరు, మన అభిమానులు కొందరు అడిగినటువంటి అంశం నేను ఇప్పుడు మీకు చెప్పబోతున్నానండి. ఇదేంటంటే రామకోటి, శ్రీరామనామం వస్తుంది కదా, రామకోటి మన వాళ్ళు రాయడం ప్రారంభించి పూర్తి చెయ్యలేక వాళ్ళు అశక్తులైనా, అంటే ఆరోగ్యపరంగా అశక్తులైనా, ఆయుర్దాయం తీరి వెళ్ళిపోయినా తదుపరి మనం కంటిన్యూ చేయవచ్చా చెప్పండి అని అడిగారండి. అందుకని ఈ వీడియో చేస్తున్నాను. ఈ కారణంగా మీకు ఏదైనా డౌట్స్ ఉన్నట్లయితే ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. నాకు గురుముఖంగా నేను నేర్చుకున్న విషయాన్ని, నాకు తెలిసిన విశేషాలని మీకు ఇందులో తెలియజెప్పే ప్రయత్నం చేస్తాను క్లుప్తంగా. అయితే రామకోటి మన వాళ్ళు ఎవరైనా రాస్తూ మధ్యలో అర్ధంతరంగా అది ఆగిపోతే మనం కంటిన్యూ చేయవచ్చా అన్న ప్రశ్నకు వద్దు, చేయకూడదు అనే సమాధానం వస్తుందండి. ఎందుకు వస్తుంది అనంటే, రాసేవాళ్ళు అంటే దాన్ని ప్రారంభించిన వాళ్ళు ఏ ఆలోచనతో, ఏ కోరికతో, ఏ ఉద్దేశ్యంతో మొదలుపెట్టారో మనకు తెలియదు. తర్వాత వారు ఎందుకు పూర్తి చేయలేకపోయారు, వారి ప్రాప్తి స్థానం ఏమిటి, వారికి ఏమిటి, వాళ్ళు ఎందుకు ఆగిపోవలసి వచ్చింది, ఎందుకు ఆ రకమైనటువంటి అడ్డంకి వచ్చింది, అది ఎందుకు ఆగిపోయింది అర్థంతరంగా, రామ సంకల్పం అంతేనా అన్నది మనకి తెలియదు. ఆ శ్రీరామచంద్రమూర్తి సంకల్పం అంతే అయినప్పుడు దాన్ని ఎదురీది మనం మళ్ళీ పూర్తి చేయాలనుకోవడం అనేది అది సరి అయినటువంటి ఆలోచన విధానం కాదండి. అందుకని మీరేం చేయాలి అంటే, ఇటువంటప్పుడు అలా ఆగిపోయినటువంటి రామకోటి పుస్తకాలని శ్రీరామనవమి నాడు మీ ఇంటిలో మీ పెద్దల పేరు, అంటే ఎవరైతే రాయాలని ఆగిపోయారో వాళ్ళ గోత్రనామాలతో, అంటే వాళ్ళు జీవించి ఉంటే గోత్రనామాలతో, జీవించి లేకపోతే వాళ్ళ పేరు పెట్టి ఆ పుస్తకాలన్నింటినీ కూడా పూజ, అంటే పుష్ప గంధ పుష్ప అక్షతలతో పూజ చేసి ఆ పుస్తకాలని వాటిని ఆనాడే తీసుకువెళ్ళి వాళ్ళు జీవించి ఉంటే ఆరోగ్యం బాగుండాలని, ఒకవేళ వాళ్ళు వెళ్ళిపోయినట్లయితే వాళ్ళ ఆత్మ శాంతించాలని మనస్ఫూర్తిగా కోరుకొని ఆ రామకోటి పుస్తకాలన్నీ మీకు దగ్గరలో ఉన్నటువంటి రామాలయంలో ఇచ్చేయండి. ఇచ్చేసి మీరు ఇంటికి వచ్చేయటమే. అంటే శ్రీరామనవమి నాడు రాముడిని వదిలేసినట్టు అవుతుందంటే, వదిలేసినట్టు అవ్వదు, వాళ్ళు సగంలో వదిలేసినటువంటి దాన్ని మనం పూర్తి చేసినట్టు అవుతుంది. అంతకంటే మనం ఏం చేయకూడదు అంటే, దైవ సంకల్పం లేనిది ఏది జరగదండి మన విశ్వాసం ప్రకారం. ఆ దైవ సంకల్పం అనేది వాళ్ళు పూర్తి చెయ్యాలని లేదు, అందుకనే ఆగిపోయింది. దాన్ని ఎదురీది మనం పూర్తి చేయాలనుకోవడం పొరపాటు. అది హనుమంతుడు కూడా కలిసి రాడు, అంగీకరించడు. అందుచేత మీరు ఇందులో అంతరార్థాన్ని గ్రహించుకుని అలా మీ ఇళ్లల్లో కానీ, మీ తెలిసిన వాళ్ళ ఇళ్లల్లో కానీ, ఎక్కడైనా మన వాళ్ళ దీంట్లో ఎవరైనా కనుక ఉండిపోయినట్లయితే ఆ రామకోటిని మీరు తిరిగి రాస్తూ తిరగరాసి మళ్ళీ కంటిన్యూ చేయడం కాకుండా గంధ పుష్పాక్షతలతో పూజ చేసి ఆ పుస్తకాలను వారి పేరు మీద చక్కగా తీసుకెళ్ళి రామాలయంలో సాయంకాలం పూట ఇచ్చేసి రండి. అంతే మీరు చేయదగిన పని, అంతవరకే మనం చెయ్యాలి. అంతకు మించి రామకోటి విషయంలో ముందుకెళ్ళకూడదండి. అందువలన ఈ శ్రీరామనవమికి ఇటువంటి అవసరం ఏదైనా కలిగిన వాళ్ళు ఈ విధంగా చేసుకోండి. దానివలన ఇంట్లో ఏమిటి అంటే, మధ్యలో ఆగిపోయినటువంటి మహత్కార్యం వల్ల ఏర్పడిన ఆటంకాల వల్ల ఏర్పడే చికాకులు మీ కుటుంబానికి తొలగిపోతాయి. అలాగే శ్రీరాముడి కరుణాకటాక్ష వీక్షణాలు మీ కుటుంబంపై ప్రసరిస్తాయి. తద్వారా హనుమంతుడి రక్షణ మీకు లభిస్తుంది. అందువలన దైవ సంకల్పానికి ఎదురెళ్లకుండా ఈ రకంగా మార్చుకుని మీ తాలూకా ఎవరైతే దాన్ని ప్రారంభం చేశారో వాళ్ళకి అన్ని రకములైనటువంటి సుఖాన్ని, శాంతిని,
లభించేలాగా మనవంతు ప్రయత్నం మనం చేయడమేనండి. ఈ విధంగా దీని అందరూ నన్ను అడిగినటువంటి ప్రశ్నకి ఇదే సమాధానం అన్నమాట. ఇంతే విధించబడిన అంశం అయితే ఇంతే. మీరు రాయాలనుకుంటే మీరు సెపరేట్గా సంకల్ప పూజ చేసుకొని పుస్తకాలను పూజ చేసి కళాన్ని పూజ చేసి హనుమంతుడి పర్మిషన్ తీసుకొని రామకోటి రాయడం ప్రారంభించాలి. ఆనాడు శ్రీరామనవమి మీ వాళ్ళు రాసిన దాన్ని మధ్యలో ఆగిపోయిన దాన్ని మీరు కంటిన్యూ చేయకూడదు. అంచేత మీ డౌట్ తీరిందని క్లారిఫికేషన్ కరెక్ట్గానే నేను ఇచ్చానని అనుకుంటున్నాను. ఆ విధంగా చేసుకొని మీరు కొత్తగా రాయాలనుకుంటే మాత్రం దాన్ని సంకల్ప పూజ చేసుకోవాలి. సంకల్ప పూజ చేసుకోవాలి, హనుమంతుడికి పూజ చేసి అనుమతి తీసుకోవాలి. అనుమతి తీసుకుని ఆ పుస్తకాలని కళాన్ని పూజ చేసి మీరు రాయడం ప్రారంభించాలి. మీ జీవితకాలంలో దాన్ని పూర్తి చేయాలి. అదండి, అంచేత ఈ శ్రీరామనవమికి ఇటువంటి మహత్కార్యాలు ఏమైనా తలపెట్టేటట్టయితే, కొత్తగా తలపెట్టేటట్టయితే వాటిని చక్కగా సజావుగా పూర్తి చేసేటటువంటి శక్తియుక్తులు సంకల్పసిద్ధి ఆ శ్రీరామచంద్రమూర్తి మీకు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ శ్రీరామనవమి అందరి జీవితాల్లోనూ ప్రశాంతతని, ఐకమత్యాన్ని, కుటుంబంలో ఐకమత్యాన్ని, సంఘంలో ప్రశాంతతని, మానవ సమాజంలో ఒక రకమైనటువంటి నిజాయితీని, ప్రేమని ఆ శ్రీరామచంద్రమూర్తి కలిగించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ కూడా సిటీవీ కలర్స్ ఆఫ్ లైఫ్ తరపున శ్రీరామనవమి శుభాకాంక్షలతో నమస్కారం అండి.